Take the single, got it. He's out, he's out! He's bowled beautifully today. Has he got his man yet? Yes, he has. ఫీల్డింగ్ చేస్తేనే మీకు ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం గ్రౌండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టాలి హ్యాండ్స్ ని. చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఇలా ఇక్కడ గ్యాప్ ఉండదు కదా, ఇలా పెట్టండి. అప్పుడు బాల్ లోపలే ఉంటుంది, స్కిప్ అయ్యే ఛాన్సే ఉండదు. వచ్చేసి మనం గ్రౌండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు బాల్ కింద బాల్ ఉంటుంది కదా, ఇలా ఉండాలి. ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడ బాల్ వచ్చేటప్పుడు చూసుకోవాలి. ఒకవేళ మీ చేతి నుంచి మిస్ అయినా మీ కాళ్ళనే ఆ బాల్ అనేది ఆపుతుంది. తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్, ఇంజురీస్ కాకుండా ఇది యూస్ అవుతుంది. మనం గ్రౌండ్ ఫీలింగ్ చేస్తాం కదా, గ్రౌండ్ ఫీలింగ్ చేసేటప్పుడు మన ఫింగర్స్ అనేవి ఇట్లా బాల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు నేలకి తాని ఉంచకూడదు. ఆల్వేస్ కొంచెం హైట్ ఉండాలి. ఒక ఉంచినప్పుడు ఏమైందంటే బాల్ ఇలా ఇలా ఫంబుల్ అయ్యి ఒకటేసారి మన ఫింగర్స్ మీద పడుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక రాయి తీసుకొని ఇలా మనం దంచుతాం కదా ఏమైనా, అలా చాలా పెయిన్ అనేది ఉంటుంది. ఎముకలు కూడా ఎగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలా నేల కానిచ్చి బాల్ కలెక్ట్ చేయకూడదు. కొంచెం హైట్ పెట్టి బాల్ కనెక్ట్ చేయాలి. చూడండి, కొంచెం హైట్ పెట్టి బాల్ కనెక్ట్ చేయాలి. ఇలా నేల కానించి బాల్ కనెక్ట్ చేస్తే ఫింగర్స్ కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, బాల్ మనం కలెక్ట్ చేయంగానే మన చేతులు ఇలా ముందుకు వెళ్ళ ఇట్లా ఉండిపోకూడదు, ఇలా వెనక్కి లాగలమా. చూడండి, ఇలా వెనక్కి తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ బాల్ ఎంత స్పీడ్ వచ్చినా కానీ మీ చేతులకి అయితే ఇంజురీ అయ్యేది అనే ఛాన్సే ఉండదు. గ్రౌండ్ ఫీలింగ్ చేసేటప్పుడు బాల్ దొడ్డుకుంటూ వస్తుంది అనిపిస్తుంది కదా, అప్పుడు రైట్ మనకి రైట్ ఫుట్ ఉంటుంది కదా, అది ఫస్ట్ పెట్టండి. బాల్ ఇక్కడ ఉందనుకోండి, మీ రైట్ ఫుట్ ఇక్కడ పెట్టండి, ఇలా కలెక్ట్ చేయండి. ఇలా కలెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇలా కలెక్ట్ చేసి ఉంటుంది, సందులో నుంచి వెళ్ళిపోతుంది. అదే ఆ ఫుట్ పెట్టి ఇలా పెట్టాం అనుకోండి, ఈజీగా కలెక్ట్ అవుతుంది బాల్. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు టిప్స్ ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. వీడియో టెల్లేంత వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది గ్రౌండ్ ఫీలింగ్ అన్ని నేర్చుకోవచ్చు. ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. ఇది ఫస్ట్ డ్రిల్. ఫస్ట్ డ్రిల్ లో మనం లెదర్ బాల్ కి ఫీలింగ్ చేయాలంటే మనం ఒక రబ్బర్ బాల్ తీసుకోండి. రబ్బర్ బాల్ ఎక్స్ట్రా బౌన్సింగ్ బాల్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న బాల్, బౌన్సింగ్ బాల్ అంటారు. ఆ బాల్ తీసుకోండి. ఆ బాల్ తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ని ఎవరైనా ఇలా ఇలా వేయమనండి, లోవర్ అండ్ బోల్ ఇలా. అప్పుడు ఏమైందంటే మనకి బౌన్సింగ్ బౌన్సింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక కొన్ని బాల్స్ అయితే తీసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.